సిద్దిపేట జిల్లాలో అక్రిడేషన్ కలిగి ఉన్న ప్రతి దళిత జర్నలిస్టుకు దశల వారీగా దళిత బంధు అందిస్తామన్నారు మంత్రి హరీష్ రావు. దళిత్ వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత జర్నలిస్ట్ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పొందిన జర్నలిస్టులకు సర్టిఫికెట్లను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ బూదపూరిమ ప్రాజెక్ట్ డైరెక్టర్ మల్లేపల్లి లక్ష్మయ్య, సీనియర్ జర్నలిస్ట్ బుచ్చన్న, స్థానిక జర్నలిస్టులు జంగం రాజలింగం, జనార్దం బబ్బూరి రాజు ఇతర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రారంభోత్సవ సభకు రావాల్సి ఉన్న వరదల కారణంగా రాలేకపోయారని, కానీ ముగింపు సభకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. దళిత జర్నలిస్టులుగా మీ మీద చాలా గుర్తరమైన బాధ్యత ఉందని నేను అనుకుంటున్నా. ఒకటి వృత్తి ధర్మంతో పాటు సామాజిక బాధ్యత కూడా మీరు నిర్వహించారు. సమాజంలో జర్నలిస్టుగా మీకు ప్రతి సమాచారం మీకు అందుబాటులో ఉంటుంది, అవగాహన ఉంటుంది, విషయాల మీద పరిజ్ఞానం ఉంటుంది. దానిని జాతి కోసం, జాతిలో ఉండేటువంటి పేదల కోసం అది ఉపయోగపడే విధంగా మనకు కలిపి పనిచేయాల్సిన అవసరం. ఉదాహరణకు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మనం అనేక రకాలుగా ఎస్సీ గ్రూపులను పెద్ద ఎత్తున స్టార్ట్ చేసాం. తెలంగాణ రాకముందు ఉన్న సంఖ్య ఈరోజు డబుల్ అయింది. ఎస్సీ గ్రూపులాల సంఖ్య 70 ఏళ్లలో ఎన్ని గురుకులాలు ఉన్నాయో ఈ 7 ఏళ్లలో అంతకు రెట్టింపు గురుకులాలు మనం పెట్టుకున్నాం. అయితే అక్కడ చూస్తే ఇప్పటికీ కొన్ని చోట్ల సీట్లు ఖాళీ ఉంది, కొన్ని చోట్లేమో ఓవర్లోడ్ ఉంటుంది, కొన్ని చోట్లనేమో సీట్లు ఖాళీ ఉంటుంది. సో ఆ పరీక్ష ఎలా దరఖాస్తు చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఎక్కడ ఖాళీలు ఉన్నాయి అనే విషయాన్ని మనం కొంత అవగాహన పెంచి, చైతన్యాన్ని పెంచి అవసరమైన వారికి మనం ఆ సీట్లు ఇప్పించడంలో మన పత్రికల ద్వారా, మన మీ మీరు పనిచేసేటువంటి ఛానళ్ళ ద్వారా కొంత మన చైతన్యాన్ని పెంచగలిగితే అటు వృత్తి ధర్మం, ఇటు సామాజిక న్యాయాన్ని, ధర్మాన్ని కూడా పాటించిన వాళ్ళం అవుతాం. అంటే ఈ రకమైనటువంటి కొంత అవగాహన మనం పెంచాలి.